ఈ యొక్క ప్రభుత్వ రంగంలో కావచ్చు లేకపోతే గవర్నమెంట్ పరంగా ఒక జాబ్ హోల్డర్గా మారేటువంటి అవకాశం ఏ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకు ఉంటుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి అవకాశం రాదు, అసలు ఎందుకు రాదు, ఏ విధంగా ఉంటే వస్తుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలియజేస్తున్నాం. సో అందులో భాగంగా ఎవరైతే 8/17/26 తారీఖు పుట్టి ఉంటారో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తికి జాబ్ పరంగా సక్సెస్ ఎలా ఉంటుంది ఒక పాయింట్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం ఒక 60% పీపుల్కి మాత్రమే ఈ యొక్క జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ 40% పర్సన్స్కి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే కనుక ఈ యొక్క 60%లో ఉన్నటువంటి వ్యక్తులు పేరులో సంఖ్యాబలం పర్ఫెక్ట్గా ఉంటుంది, నేమ్ నెంబర్ బాగుంటుంది, నేమ్లో ఉన్న ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది, నేమ్ కొన్నటువంటి గ్రాఫాలజీని బట్టి వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళు పెట్టే సిగ్నేచర్లు కూడా చక్కగా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రయత్నాలను కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతేకాదు వాళ్ళకు ఉన్నటువంటి వాస్తు కూడా చక్కగా వాళ్ళు ఉంటారు కనుక వీళ్ళందరూ కూడా 60%లో ఉన్నటువంటి పర్సన్స్గా ఉంటారు. కానీ ఎవరికైతే ఈ యొక్క జాబ్ పరంగా లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా 40%లో ఉన్నటువంటి పర్సన్సే. వీళ్ళకి ఏది అంటే కనుక ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా వాళ్ళకి డ్యామేజ్గా ఉంటాయి. ఉదాహరణకి ఒక అమ్మాయి పేరు తీసుకున్నట్లయితే ఒక పద్మ అనే ఒక పేరు ఉంటుందని తీసుకుందాం, PA DMA పద్మ అనే ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఒక డిఎస్సికి రాస్తూ ఉంటుంది, 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాస్తుంది, కానీ 1 or 2 marks పోతూ ఉంటాయి, సక్సెస్ ఉండదు. ఎందుకు ఉండదండి కనుక ఈ యొక్క పద్మ అనేటువంటి పేర్లో హెబ్రు సిస్టమ్ ప్రకారం 81441, పైథాగరస్ ప్రకారం 71441, 8, 9, 10, 18 నెంబర్ వస్తుంది. 18 అంటే రక్తం కారుతున్న చంద్రుడి సంఖ్య అంటారు. అదేవిధంగా 8, 9, 10, 16 వస్తుంది, దీని డెస్ట్రక్షన్ చిన్న భిన్నం సక్సెస్ ఉండదంటారు. కానీ ఈ రెండింటితో పాటుగా GTIN సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, GTIN ప్రొనాలజీ సిస్టమ్ అంటాం. సో ఆ పద్ధతిలో ఈ అమ్మాయి పేర్లు ఉన్న విధానం ఏంటంటే కనుక ఎనిమిది తొమ్మిది పది 12 16 20 నెంబర్ వస్తుంది. సో 20 అంటే 2 అంటే చాలా డౌన్ఫాల్, 2 అంటే డిప్రెషన్, 2 అంటే చాలా నెగిటివ్. సో 2కి క్యాపబిలిటీ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ ఉండవు, వీళ్ళకి ప్రభుత్వ యోగం పొందేటువంటి అవకాశం ఉండదు. ఆ వ్యక్తికి ఎలా అమ్మాయికి జాబ్ వస్తుందంటే రాదు. కారణం ఏంటంటే కనుక ఈ 20 నెంబర్ వల్ల. సో ఇలా ఈ యొక్క 40% ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటే వచ్చే అవకాశం ఉండదు. ముఖ్యంగా అమ్మాయి కనుక పద్మ అంటే 2 అక్షరాలు వస్తాయి, 2 అక్షరాలు 4 అక్షరాలు 6 అక్షరాల పేరు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరూ కూడా సుఖపడినట్టు చరిత్ర లేదు అని చెప్తుంది గ్రాఫాలజీ శాస్త్రం. సో ఆ రకంగా. అంతేకాదు పి లెటర్తో పేరు ప్రారంభించిన వాళ్ళు కూడా సక్సెస్ అంత ఈజీ కాదు, డిలే డిస్టర్బెన్స్ అవుతుంది యాజ్ పర్ గ్రాఫాలజీ శాస్త్రం ప్రకారం. సో ఇలా ఇలాంటి ప్రతి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పేరు గురించి అంటే న్యూమరాలజీ, పేర్ల అర్థం గురించి అంటే ప్రొనాలజీ, పేర్లు ఉన్నటువంటి లెటర్ థెరపీ గురించి అంటే గ్రాఫాలజీ, అసలు ఆ పేరు సంతకం చేయాలి సిగ్నేచరాలజీ, అసలు ఈ డేటా పదకిన వ్యక్తి ఏ డైరెక్షన్లో కూర్చొని చదవాలి, ఏ డైరెక్షన్లో ఉంటే సక్సెస్ ఉండదంటే వాస్తు ఉండాలి. సో ఇలా అన్ని శాస్త్రాలను కనుక ప్రికాషన్గా తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా 60% ఉన్నటువంటి వ్యక్తిగా మారే అవకాశం, ఖచ్చితంగా యోగాన్ని పొందే అవకాశం తప్పకుండా ఉంటుంది ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా. సో ఈ యొక్క వీడియోస్ని మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నుండి కనుక షేర్ చేయగలిగితే వాళ్ళకి ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కనుక వాళ్ళ నేమ్లో ఒక రాంగ్ నెంబర్ ఉంటే వాళ్ళు సరిచేసుకుని ఈ యొక్క ప్రిడిక్షన్స్ని వాళ్ళు మెయింటైన్ చేయడం ద్వారా ఈజీగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఈ యొక్క న్యూమరాలజీ గురించి మాత్రమే కాకుండా మరిన్ని వివరాలు మరిన్ని ప్రిడిక్షన్స్ కనుక మీకు తెలుసుకోండి కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ లైఫ్లో కూడా మంచి గోల్ టైం ఉండే విధంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.